ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికి నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయనా పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినాని మాకు ఇచ్చావు తండ్రి మరొక దినాని మాకు అనుగ్రహించారు అయ్యా మేము మంచివారమని కాదు అందరికంటే శ్రేష్ఠులమని కాదు కానీ కేవలం నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ నామాన్ని స్తుతిస్తున్నాం మహిమపరుస్తున్నాం నిన్ను గణపరుస్తున్నాం నువ్వు అర్హుడవు నాయన యోగ్యుడవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి నాయన నువ్వు ఇచ్చిన రక్షణ కొరకై వందనాలు నువ్వు కార్చిన రక్తంకై వందనాలు ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో కూడా ఉండి మీరు మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. అయితే లాస్ట్ టైం మనము శిష్యత్వం శిష్యరికం గురించి నేర్చుకున్నాం కదా, ధ్యానించాము. మరి తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా నీ కుమారుణ్ణైనను కుమార్తెనైనను ప్రేమించొద్దని, మరి ప్రేమించొద్దు అని దేవుని వాక్యం చెప్తుందని కాదు, కానీ మరి తల్లిదండ్రులను ప్రేమించాలి. మరి పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించమని వాగ్దానంతో కూడిన ప్రామిస్తో కూడిన ఆజ్ఞ మరి పిల్లలకు ఉంది కదా. పిల్లలకు ఒకే ఆజ్ఞ దేవుడిచ్చాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని సన్మానించమని. మరి అంతేకాదు వృద్ధులను కూడా. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని ఎలా తెలుసుకోవాలంటే మన పెద్దలను ఓల్డర్ పీపుల్ని వృద్ధులను కూడా మనము గౌరవించాలని దేవుని వాక్యంలో మనం ధ్యానించాం. అంతేకాదు సంఘంలో కూడా మరి తిమోతికి రాస్తాడు పౌలు భక్తుడు, మరి తిమోతి నువ్వు చిన్నవాడు కానీ పెద్దలతో వ్యవహరిస్తున్నప్పుడు నువ్వు చాలా ప్రేమపూర్వకంగా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా నువ్వు వారితో నీ సొంత చెల్లిలాగా నీ సొంత అక్కలాగా నువ్వు వారితో వ్యవహారం చేయాలి. ఐ మీన్ మీరు నువ్వు అలాగ నీ సొంత తల్లితో నువ్వు ఎలా ఉంటావో అలాగ ఉండాలి, అలాగ నువ్వు ప్రేమతో నువ్వు గద్దించాలి మరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే ఈరోజు మరి శిష్యత్వంలోనే దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు 38 చదువుతున్నాను. 38వ వచనంలో తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము ఓకే ఒక వచనం చదువుతున్నాను. తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈ మాట మీద ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి సిలువ నెత్తుకోవడం అంటే ఏంటి? సిలువ నెత్తుకొనని వాడు నాకు పాత్రుడు కాడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. సిలువ నెత్తుకోవడం అంటే మరి యేసే మనకు నేర్పించిందే సిలువ మార్గం కదా. సిలువ నెత్తుకోమనేది మనకు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలని చెప్పాడు. అంతేకాదు మరి నీ శత్రుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, శత్రువులను ప్రేమించమన్నాడు, మరి కోపడొద్దని చెప్పాడు. ఇలా ఎన్నో విషయాలు కొండ మీద ప్రసంగంలో దేవుడు మనకు చెప్తా వచ్చాడు కదా. అయితే మరి సిలువనెత్తుకోవడం అంటే డైయింగ్ టు సెల్ఫ్, ఇంకా నన్ను నేను డైయింగ్ టు సెల్ఫ్ అంటే ఇంకా జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు భక్తుడు ఏ రీతిగా అంటున్నాడో ఆ రీతిగా మనం ఇంకా ఎవరేమన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం ద్వేషించినా లేకుంటే మనకు ఏదైనా హామ్ చేసినా లేకుంటే మన పైన నేరారోపణ చేసినా ఎవరు అన్యాయంగా మనకు ఏది చేసినా కూడా మరి యేసయ్య కూడా మరి శిష్యుల పాదాలు కడుగుతాడు కదా. మరి ఆయనకు తెలుసు ఇస్కరియోత్ యూదా ఇంకా పట్టించబోతున్నాడు అని తెలిసి కూడా ఆ చివరి రోజు మరి ఆయన శిష్యుల పాదాలను కడిగినప్పుడు యూదా పాదాలు కూడా కడుగుతాడు కదా. ఆయనకు తెలుసు ఆయనకు సమస్తం తెలుసు. ఆయన చివరి వరకు మరి యూదాను ప్రేమించాడు కదా. మనం కూడా మనని యేసయ్యను వెంబడిస్తాం. మరి పేతురైతే మరి చెవు నరికేస్తాడు కదా. మరి యేసయ్యను పట్టుకెళ్తున్నప్పుడు ఆ సోల్జర్ యొక్క ఇయర్ చెవు నరికేసినప్పుడు మనం చాలాసార్లు పేతులాగా ఉంటాం కదా. ఎవరేమన్నా అంటే మనం తట్టుకోలేము, నన్ను అంటావా, నా కూతుర్ని అంటావా, నా బాబుని అంటావా అని మనం తట్టుకోలేము. అలా మనం పేతులాగా ఉండదు, కానీ మనం నిజంగా ఈరోజు ఎవరేమన్నా కూడా మనం తట్టుకోలేము పరిస్థితిలో మనం. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్లోనే ఎవరైనా షేక్ హ్యాండ్ చేయకుంటే మనకు కోపం వస్తుంది, హగ్ చేసుకోకుంటే కోపం వస్తుంది, మాట్లాడుకుంటే కోపం వస్తుంది. మరి
ఈ విధంగా నిజంగా మనం బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ మనకు రాలేదని నేను చెప్తాను. ఎందుకంటే తిరిగి జన్మిస్తే మనం ఇంకా అఫెండ్ అవ్వం, మనం బాధపడం, డిస్కరేజ్ అవ్వం, మనం గ్లూమీగా ఉండం. మనం మనం ఎప్పుడైతే మనం యేసయ్యను మనం యేసయ్యను వెంబడిస్తాం, మనం ఎవ్వరేమన్నా కూడా ఆయన కూడా ఆయన ఆయన ఎంతో ఎన్నో పరిసయలు అయితే ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో మాటలు అన్నారు. అలాగే ఆయన ఒక్క మాట కూడా అనకుండా మన ఆయన ఏ విధంగా సిలువ మార్గం మనకు నేర్పించాడో మనం కూడా మన సిలువనెత్తుకొని ప్రతిదినం మరి ఫోర్ గాస్పల్స్లో 7 times రాయబడి ఉంది కదా. మరి ఈ వాక్యం చాలా తక్కువ మంది చెప్తారు, తక్కువ మనం వింటున్నాం. కానీ ఏసయ్యతే మరి 7 times చెప్పాడు, నీ సిలువనెత్తుకొని ప్రతిదినం మనం ఆయనను వెంబడించాలి. ఇంకా మనం వి హ్యావ్ టు డై టు ఆర్ సెల్స్, అండ్ వి హ్యావ్ టు లివ్ ఫర్ హిమ్. మన నేబర్స్ని మనం ద్వేషించినా, మన నేబర్స్ మనని ఎవ్వరు ఏమన్నా, మన రిలేటివ్స్ అయినా, మన సొంత వారు, మన రక్త సంబంధులు ఎవ్వరేమన్నా కూడా మనము మాత్రము మనని ఏసయ్యను వెంబడిద్దాం. పేతురులాగా కాదు కానీ ఏసయ్యను వెంబడించే బిడ్డలుగా ఆయన మనకు సిలువ మార్గం నేర్పించాడు కాబట్టి మనం అఫెండ్ అవ్వకుండా, డిస్కరేజ్ అవ్వకుండా, ఇది తండ్రి యొద్ద నుంచి వచ్చింది అని అంటాడు కదా ఏసయ్య కూడా. ఈ కప్పు, ఈ పాత్ర నాకు తండ్రి యొద్ద నుంచి వచ్చింది కాబట్టి నేను దాన్ని త్రాగుతాను అంటాడు. మనం కూడా ఏదైనా కావచ్చు, అది నీ ఆస్తి అన్యాయంగా నీ ఆస్తి అన్యాయంగా నువ్వు పోగొట్టుకున్నావేమో, లేదంటే అన్యాయంగా నిన్ను నీ నేబర్స్ నిన్ను అన్యాయం చేస్తున్నారేమో, నిన్ను అన్యాయంగా ఎన్నో మాటలు చెడ్డ మాటలు అంటున్నారేమో, ఏదేమైనా కూడా నీ ఎవ్వరికి హాని చేయకుండా, ఎవ్వరికి ఏమి చేయకుండా నీకు తిరిగి నీకు నిన్ను ద్వేషిస్తున్నారేమో, నిన్ను తిడుతున్నారేమో, నిన్ను గాయపరుస్తున్నారేమో, నీ మనసు బాధపడుతున్నారేమో. ఈరోజు ప్రియ సహోదరి, నా అక్క, నా చెల్లి, నేను నీతోనే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అఫెండ్ అవ్వద్దు, మనస్తాపం చెందకుండా, నువ్వు బాధపడకుండా, ఇది నా తండ్రి యొద్ద నుంచి వచ్చిందని ఏసయ్య ఎలాగో ఆ పాత్రలోని తాగాడు. ఆయన తండ్రి, మరి తండ్రి చిత్తమై ఉన్నది కదా, ఆయన సిల్వలో మరణించడం తండ్రి చిత్తం కాబట్టి ఆయన ఇస్కారియోతి యూదా మీద కోపడలేదు, ఆయన పాదాలు కడిగాడు, చివరి వరకు ఆయనను ప్రేమించాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు చివరి వరకు మనం ప్రేమిద్దాం, మన ఏసయ్యను మనం వెంబడిద్దామని మనం అఫెండ్ అవ్వకుండా, డిస్కరేజ్ అవ్వకుండా, బ్యాడ్ మూడ్ లో ఉండకుండా. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చింది, ఇది మన దేవుడు మనని ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఇది దేవుడు నన్ను అనుమతిచ్చాడు. మనం వి హ్యావ్ టు హెల్ప్ ఆర్ సెల్స్, మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి దేవుడు ఇది మనకు అనుమతిస్తున్నాడని తెలుసుకుని మనం ఎవరిపైన ద్వేషం పెట్టుకోకుండా సిల్వ మార్గంలో నడవాలని నేను ఈరోజు ఆశపడుతున్నాను. కాబట్టి మరి ఆ పేతురు, మొదటి పేతురులో అంటాడు కదా, ఆ మాట చదువుకుందాము. మొదటి పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చూసారా, తగిన హీ విల్ ఎగ్జాల్ట్ యూ, ఆయన మనని హెచ్చిస్తాడు, తగిన సమయంలో మనని హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉందాం, మనం దీన మనసుకులై ఉందాం. ఏది జరిగినా, ఎవరేం అన్యాయం చేసినా, నీ ఆస్తి రాసుకొని వెళ్ళినా, నీ ఆస్తి తీసుకున్నా, నిన్ను చెడ్డ మాటలు ఎలా పలికినా, నిన్ను ద్వేషించినా, నీకు అన్యాయం చేసినా, నీకు ప్రమోషన్ రాకుండా చేసినా, నీ జాబ్లో నుంచి తీసేసినా, నీకు ప్రమోషన్ ఏది ఏం చేసినా కూడా ఇది తండ్రి యొద్ద నుంచి వచ్చిందని తెలిసి ఇంకా మనం ఒకటే తెలుసుకోవాలి, ఇది తండ్రి యొద్ద నుంచి వచ్చింది. ఈ పాత్ర లోనిది నేను తాగవలసి ఉంది, దేవుడు నా తండ్రి నాకు ఇచ్చాడు, నేను తాగుతానని ఏసయ్య ఈ రీతిగా అన్నాడు. ఇది యూదా నుంచి రాలేదు, ఇస్కరియోది యూదా నుంచి రాలేదు, ఇది ఈ పాత్ర, ఈ కప్పు జూడస్ నుంచి నాకు రాలేదు, కానీ తండ్రి యొద్ద నుంచి వచ్చింది కాబట్టి నేను ఆ పాత్రలోనే తాగనా, నేను తాగుతాను. నా తండ్రి ఏది అనుమతించినా, నా జీవితంలో ఏది అనుమతించినా, ఎంత అన్యాయం జరిగినా, ఎంత ఏది ఏమైనా కూడా నేను నా తండ్రి నాకు ఇచ్చింది, నేను తీసుకుంటాను, నేను త్రాగుతాను అని మనల్ని మనం తగ్గించుకుని, దీన మనసుకులే మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం అందు హీ విల్ ఎగ్జాల్ట్ అస్ కాబట్టి మనం ఇంకొక వాక్యం చదువుతాను. మరి మోసెస్ రాస్తాడు కదా, మరి మోషే రాసిన కీర్తన 9:12 మాకు జ్ఞాన హృదయం కలుగున్నట్లుగా చేయము, మా దినములు లెక్కించటకు మాకు నేర్పము. చూసారా, మరి జ్ఞాన హృదయం ఇది నాయన, నాకు జ్ఞాన హృదయం ఇవ్వు నాయన,
దినములు లెక్కించుటకు నాకు నేర్పు నాయన అని మనం ప్రార్థన చేద్దాం. మరి మోసెస్ ఏ రీతిగా ప్రార్థన చేశాడో, మోషే ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా నాకు జ్ఞానం లేదు నాయన, జ్ఞానం ఇవ్వు నాయన, దినమును లెక్కించుటకు మాకు నేర్పు నాయన. ఈ దినాలు ఇంకెన్ని రోజులు మేము బ్రతుకుతామో తెలియదు నాయన, బ్రతికిన నాలు నాయన. జ్ఞానంగా బ్రతకడానికి, నీ కొరకు బ్రతకడానికి ఏదేమైనా మా జీవితాల్లో ఏదేమైనా కూడా అది నీ యుద్ధ నుంచి వచ్చిందని, మేము ఆ పాత్రలోనే ఇది త్రాగవలసిన వారమని సిలువనెత్తుకొని ప్రతిదినము ఆయన అందుకే మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం చేయండి అనే ఎక్కువ సార్లు మనకు చెప్పలేదు, కానీ 7 సార్లు మనకు చెప్పింది ఒకటే, సిలువ ప్రతిదినం చేయవలసింది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ప్రతిరోజు చేయవలసింది ఇదే, సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి, సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. నీ జీవితంలో మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత హామ్ చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఏది ఏమైనా నీ సొంత వారిని నువ్వు ద్వేషిస్తున్నారేమో, నీ సొంత వారిని వెనకాల వీపు వెనకాల చెడ్డగా మాట్లాడారేమో, నీ చర్చ్ వాళ్ళే మాట్లాడారేమో, ఏదేమైనా కూడా ఇది తండ్రి యొద్ద నుంచి వచ్చిందని మనం తెలుసుకొని మనల్ని మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మనం ఆయన స్వారూప్యంలోనికి వచ్చి రావాలి. మనం ఆయన స్వారూప్యంలోనికి వచ్చేంత వరకు దేవుడు ఇవన్నీ అనుమతిస్తూనే ఉంటాడు, ఇవన్నీ అనుమతిస్తాడు. మనం డిస్కరేజ్ అవ్వద్దు, మనము గ్లూమీగా ఉండొద్దు. మనం దేవుని బిడ్డలుగా యేసయ్యను వెంబడిస్తూ ఆయన సిలువను మోసుకుంటూ మరి చివరి వరకు నమ్మకంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి మనము పీటర్ లాగా మనము చెవు నరికేసే విధంగా ఎవరేమన్నా అంటే ఇంకా మన కోపం వచ్చేస్తుంది కదా, మరి అట్లా పేతురికి ఏ విధంగా కోపంతో ఆయన చెవు నరికాడో అట్లా మనం ఉండకుండా మరి యేసయ్యలాగా మనం ఆ సిలువ మార్గంలో నడుద్దాం. మనకు ఆయన బోధించిందే సిలువ మార్గం, ఆయన మనకు నేర్పించిందే సిలువ మార్గం కదా. మనం సిలువ మార్గాన్ని మనం దేవుడు మనకు నేర్పించాడు కాబట్టి సిలువ మార్గంలో నడుద్దాం. మనం అన్యాయం చేస్తే మరి పర్వాలేదు, ఇది నా తండ్రి యొద్ద నుంచి వచ్చిందని మనం తెలుసుకొని మనని ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా, ఎవ్వరు ఏదన్నా, ఏది ఏం చేసినా కూడా, నీ ఆఫీస్లోనే కావచ్చు, నీ ఇంట్లోనే కావచ్చు, నీ బంధువుల ద్వారానే కావచ్చు, నీ స్నేహితుల ద్వారా, నువ్వు ఏ సమస్య ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ ఇది తండ్రి యొద్ద నుంచి వచ్చిందని నువ్వు తెలుసుకొని మరి సిలువ మార్గంలో సిలువనెత్తుకొని వెంబడించాలని నేను కోరుతున్నాను. మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించను గాక, చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా, ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యం నాకు మాకు దయచేయండి ప్రభా తండ్రి. ఈ లోకంలో మాకు ఎవరెంత అన్యాయం చేసినా, ఎవరెంత హామ్ చేసినా, ఎవరెంత డిస్కరేజ్ చేసినా, ఎంత హార్ట్ బ్రేక్ చేసినా కూడా ప్రభా ఇది తండ్రి యొద్ద నుంచి వచ్చిందని మేము తెలుసుకొని నీ బలిష్టమైన చేతి కింద మేము తగ్గించుకునేలాగున జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభా. మా దినములు లెక్కించటకు మాకు నేర్పించండి ప్రభా. మా అయ్యా, మేము బ్రతికిన నాలు ప్రభా నీ సిలువ మార్గంలో నడవటానికి మాకు సహాయం చేయండి అయ్యా. మరణం వరకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి నాయన. చివరిగా ఈ భయంకరమైన పాండమిక్ లో మేము ఉంటుండగా నాయన, ఏ తెగులు మా గుడారం సమీపించకుండా సహాయం చేయండి. ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎంతమంది అయితే కోవిడ్తో నాయన బాధపడుతున్నారు, ప్రతి బిడ్డని మీరు దర్శించి నాయన, మీరు ముట్టి స్వస్థపరిచి నాయన, నీ యొక్క గొప్పతనాన్ని నాయన కనపరచుకోండి ప్రభా. నీ ప్రేమను నాయన నీ బిడ్డల పట్ల కనపరచుకొని ఈ పాండమిక్ ని స్టాప్ చేయండి ప్రభా. ఈ కరోనాని మీరొక్కరు మాత్రమే స్టాప్ చేయగలరు ప్రభా. నాయన బిడ్డలందరినీ నాయన దర్శించండి నాయన. ఈ కరోనాను కూడా మీరు వాడుకుంటున్నారు ప్రభా. ఈ దీని ద్వారానైనా నీ ప్రజల్ని ఎద్దకు వస్తారని నాయన నువ్వు ఎదురు చూస్తా ఉన్నావు ప్రభా. అయ్యా నాయన, ఈ భయంకరమైన పాండమిక్ నుంచి ప్రభా నీ బిడ్డలు నీ ప్రజలని తట్టు తిరుగుతుండగా మీరు వారిని క్షమించండి, వారి పాపంను క్షమించి వారి కరోనా నుంచి విడిపించండి, ఈ వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము తండ్రి, నీ బలిష్టమైన చేతులకు మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాము, సమర్పించుకుంటున్నాము తండ్రి. అయ్యా, తగిన కాలమందు ప్రభాను హెచ్చించే దేవుడు కాబట్టి ఈ లోకంలో మాకు ఏమి సంభవించినా కూడా ప్రభా నీ సిలువ మార్గంలో నడవటానికి నాకు మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.